ఒక హీరో 40 ఏళ్ల కెరీర్ సాధించాడు అంటే గొప్ప విషయమే, కానీ ఒక విలన్గా పరిచయమైన వ్యక్తి దాదాపు 35 సంవత్సరాల పాటు అలరించడం చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే మనకి అలాంటి ప్రతినాయకుని పాత్రలు పోషించిన వ్యక్తులు మధ్యలో హీరోలుగా మారారు, తర్వాత ఫేడౌట్ అయ్యారు. ఇదే విషయం అతని విషయంలో కూడా రిపీట్ అయినా తెలుగు వారికి మాత్రం విలన్గానే కొనసాగారు. ఆయనే నటుడు కన్నడ ప్రభాకర్ ఉరఫ్ టైగర్ ప్రభాకర్. తెలుగు సినిమాల్లో దాదాపు 10 దశాబ్దాల పాటు ప్రతినాయకుని పాత్రల్లో ఆయన కనిపించారు. జ్వాల, కిరాతకుడు, రాక్షసుడు, పసివాడి ప్రాణం, కొదమసింహం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, విక్కీ దాదా, నిప్పురవ్వ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి అలరించిన కన్నడ ప్రభాకర్ గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. 1950 మార్చి 30న బెంగళూరులో జన్మించిన ప్రభాకర్ గారు దాదాపు 450 సినిమాల్లో నటించారు. 1967లో కాదిన రహస్య అనే కన్నడ సినిమా ద్వారా తెరపై మెరిశారు. 1981లో చట్టానికి కళ్ళు లేవు సినిమాతో తెలుగు తెరపై కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అంతకుముందు కృష్ణ, రజనీకాంతుల అన్నదమ్ముల సవాల్, ఎన్టీఆర్ గారి యుగంధర్ సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు కూడా. తమిళంలో తన సత్తాను చాటుతున్న తెలుగు వారికి పరిచయం అవ్వడానికి మాత్రం 14 ఏళ్లు పట్టిందన్నమాట. కన్నడంలో రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, రవిచంద్రన్, తెలుగులో కృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, అర్జున్, భానుచందర్, రజనీకాంత్, ఇలా ఏ టాప్ స్టార్ మూవీ అయినా కూడా విలన్ కాని ముఖ్య పాత్ర గాని ప్రభాకర్ గారిదే. తెలుగులో ఆయన 40కు పైగా సినిమాలు చేసినా ఎక్కువగా విలన్ గానే నటించారు. కన్నడలో మాత్రం థ్రిల్లర్, సైకోపాత్, ఫ్యాంటసీ సినిమాలతో పాటు డిటెక్టివ్ సినిమాల్లో హీరోగా చేశారు కన్నడ ప్రభాకర్ గారు. ఫ్యాంటసీ సినిమాల్లో నాగుపాము ప్రాధాన్యత ఉన్న సినిమాలకు కన్నడ ప్రభాకర్ గారు ఎంతో ఫేమస్. ఇదే ట్రెండ్ మనకు చంద్రముఖి వచ్చేంత వరకు సాగింది. అసలు చంద్రముఖి ఒరిజినల్ అక్కడ తయారైన ఆప్తమిత్రనే కారణం. ఈయనకే ప్రత్యేకమైన ఓ భాష కూడా కన్నడ ప్రభాకర్ గారు సృష్టించారు, అదే కంగ్లీష్. కన్నడాన్ని ఇంగ్లీష్ పదాలతో మిక్స్ చేసి డైలాగులు వేసేవారు. అదే డైలాగ్స్ ని చాలా మంది అక్కడ మిమిక్రీ ఆర్టిస్టులు స్టేజ్ పై ప్రదర్శించి చప్పట్లు కొట్టించుకునేవారు. 1993లో చివరిసారిగా బాలకృష్ణ గారితో కలిసి నటించిన చిత్రం నిప్పురవ్వ. ఆ తర్వాత ముత్తుతో డబ్బింగ్ రూపంలో మరోసారి తెలుగులో కనిపించారు. తెలుగు సినిమాల్లో దాదాపు 10 దశాబ్దాల పాటు ప్రతినాయకుడి పాత్రలు ఆయన కనిపించారు. గంభీరమైన రూపం, అదే స్థాయిలో ఆయన వాచకం, ఆయన తెలుగు చిత్రాలు ధరించినవన్నీ ప్రేక్షకులను భయపెట్టి ప్రతినాయకుని పాత్రలే. ఆయన ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు కన్నడ ప్రభాకర్ గారు. అయితే సినీ జీవితం పరంగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టైగర్ ప్రభాకర్ గారు తన వైవాహిక జీవితం మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. కన్నడ సినిమాల్లో వసూళ్ల పెంచిన చరిత్ర కూడా ఈయనదే అని అక్కడ పత్రికలు రాస్తాయి. విలన్ గా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా చేసిన ఆయనకి థియేటర్లో అన్ని క్లాసుల జనం అభిమానం దక్కింది. ఎప్పుడైతే ఆయన హీరోగా మారారో అప్పుడు బీసీ క్లాస్ ఏరియాలో కూడా జనం ఈయన సినిమాలకు ఎరగబడి వచ్చేవారట. సినిమాలు ఎలాంటి ఫైట్లు చేసేవారు, నిజంగా కూడా కనీసం 10 సందర్భాల్లో ఫైట్లు చేశారని చెప్తారు. 90వ దశకంలో కన్నడ నాట యాక్షన్ సినిమాలకు ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన రికార్డు ఆయనది. విలన్లను బట్టలు ఉతికినట్లుగా ఉతికే సీన్లతో ఆయనకు ఫ్యాన్స్ టైగర్ అనే బిరుదు ఇవ్వగా తెలుగులో మాత్రం కన్నడ నటుడు కాబట్టి కన్నడ ప్రభాకర్ అని పిలిచేవారు. ఏదైనా భారీ బడ్జెట్ సినిమా ఉంది అంటే అందులో ఖచ్చితంగా కన్నడ ప్రభాకర్ గారు ఉండేవారు. రాజకీయంగా రామకృష్ణ హెగ్డేను బాగా అభిమానించే కన్నడ ప్రభాకర్ గారు ఆయన బాటలోనే నడిచి డబ్బులు లేని వాళ్లకు ఆదుకునేవారని చెప్తారు. రాజకీయాల్లోకి వచ్చి కులం ప్రస్తావన లేకుండా ప్రజలకు సేవలను అందించాలని బాగా తపన పడేవారని చెప్తారు. కన్నడ ప్రభాకర్ గారు పులి హెగ్జే అనే సినిమాలో నిజమైన పులితో ఫైట్ చేయడంతో అతని అభిమానులు టైగర్ ప్రభాకర్ అని కూడా పిలిచేవారు. కన్నడ ప్రభాకర్ గారు కేవలం విలన్ పాత్రలే పోషించడమే కాకుండా నిర్మాతగా తన సొంత బ్యానర్ లో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. అంతేకాకుండా 1980లలో కన్నడ ఇండస్ట్రీలో ప్రభాకర్ గారు మోస్ట్ పాపులర్ నటుడు. ఆయన కోసం నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టేవారట. తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా అంటే విలన్ గా కన్నడ ప్రభాకర్ గారికి పెద్ద మొత్తంలో రిమ్యూనరేషన్ ఇచ్చి మరీ బుక్ చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి గారికి అప్రతిహాతమైన మాస్ ఇమేజ్ రావడానికి కారణమైన 2 అంశాలు
నిమిషాలు ఆయన డాన్స్ ఫైట్లే. తన స్పీడ్తో తెలుగు సినిమా గమనాన్ని మార్చేసిన హీరోగా చిరంజీవి గారికి ఎంతో పేరు వచ్చింది. అదే స్పీడ్ ఫైట్లతో తెలుగులో ఆయన తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అటువంటి చిరంజీవి గారికి తన సినిమాల్లో తనతో పోటీ పడే విలన్ విషయంలో కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారట. సరిజోడి అయితేనే ఆయన వేగాన్ని తెరపై ప్రజెంట్ చేయగలనని భావించేవారట. 80లో చిరంజీవి గారి స్పీడ్ ఫైట్లను సరైన విలన్ గా పేరు తెచ్చుకున్న నటుడు కన్నడ ప్రభాకర్ గారు. తెరపై వీరిద్దరూ తలబడటం చూసిన అభిమానులు ప్రేక్షకులకు వారిద్దరు నటులనే విషయం మరిచిపోయేవారట. అంత సమవుజ్జీలుగా వారు ఫైట్లు చేయడంతో చిరంజీవి గారికి కన్నడ ప్రభాకర్ సరైన విలన్ గా ముద్రపడిపోయారు. బిల్లారంగ, జ్వాల, పులి బొబ్బులి, కిరాతకుడు, రోషగాడు, రాక్షసుడు, జేబుదొంగ, పసివాడి ప్రాణం, జగదేక వీరుడు, అతిలోకు సుందరి, కొదమసింహం వంటి ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ హీరో విలనిజంతో ప్రేక్షకులను మెప్పించారు. చిరంజీవి సినిమా అంటే విలన్ గా కన్నడ ప్రభాకర్ ఉండాల్సిందే అన్నట్లుగా ఓ దశలో దర్శక నిర్మాతలు ప్రేక్షకులు భావించేవారు. ఫైట్లు కూడా నిజంగా ఇద్దరు యోధుల మధ్య జరిగినట్లుగానే ఉండేవి. హీరో స్థాయికి తగ్గ విలనిజం ఉంటేనే సినిమా రక్తి కడుతుంది. ఓ విలన్ ను చూడగానే ప్రేక్షకులకు వీడిని హీరో చంపేయాలి అనే విధంగా అనిపించాలి. చిరంజీవి సినిమాలో కన్నడ ప్రభాకర్ రోల్ కూడా అలానే డిజైన్ చేసేవారు రచయితలు. దానిని చిరంజీవి, కన్నడ ప్రభాకర్ గారు ఇద్దరూ కలిసి మరో స్థాయికి తీసుకువెళ్లేవారు. అందుకే 80లలో చిరంజీవి గారికి సరైన విలన్ గా కన్నడ ప్రభాకర్ గారు ఫిట్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రభాకర్ గారు 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటిగా ఆల్ఫాన్సా మేరీని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 3 సంతానం. ఇందులో 2 కూతుళ్ళు, భారతి, గీత, కొడుకు వినోద్ ప్రభాకర్. ప్రస్తుతం వినోద్ ప్రభాకర్ కన్నడ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండవసారి నటి జయమాల గారిని వివాహమాడారు. జయమాల గారు కన్నడలో సూపర్ స్టార్స్ అయిన అంబరీష్, విష్ణువర్ధన్, రాజ్ కుమార్లతో హిట్ మూవీస్ లో నటించారు. వీరికి సౌందర్య జయమాల అనే కూతురు ఉంది. సౌందర్య కూడా హీరోయిన్గా పలు కన్నడ సినిమాల్లో నటించారు. తెలుగులో యశోద్ సాగర్ నటించిన మిస్టర్ ప్రేమికుడు సినిమాల్లో నటించారు. అలా తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్గా పరిచయం అయ్యారు. జయమాల గారితో కూడా విడాకులు తీసుకున్న తర్వాత అంజు అనే మరో నటిని వివాహమాడారు. అంజు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు. మలయాళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన అంజు గారు తెలుగులో బాలనాగమ్మ సినిమా నటించారు. ప్రభాకర్ అంజులకు ఒక కొడుకు, అతను పేరు అర్జున్. తరువాత ఆమె కూడా విడాకులు తీసుకున్నారు. అయితే కన్నడ ప్రభాకర్ గారి రెండవ భార్య జయమాల తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అగ్ర హీరోలతో కూడా నటించారు. టైగర్ ప్రభాకర్ తో విడాకుల అనంతరం జయమాల గారు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ అయిన రామచంద్రన్ గారిని వివాహం చేసుకున్నారు. ఇక 1980 స్టార్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గారితో రాక్షసుడు చిత్రంలో జయమాల గారు నటించారు. ఈ చిత్రంలో ఇళయరాజా గారు స్వరపరిచిన నీ మీద నాకు ఒయమ్మో అనే పాటతో జయమాల గారు తన డాన్స్ తో ఎంతగానో అదరగొట్టారు. ఇదే చిత్రంలో కన్నడ ప్రభాకర్ గారు కూడా విలన్ గా నటించారు. ఇక నటుడిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కొన్ని సంస్థలకు కన్నడ ప్రభాకర్ గారు ఎన్నో దానాలు చేశారు. డూప్ లేకుండా ఫైట్స్, అలాగే లాంగ్ జంప్లు, బైక్స్ పై నుంచి దూకడం వంటి ఎన్నో సాహసాలు చేసేవారు ప్రభాకర్ గారు. తన శరీరాన్ని బాగా వాడుకునేవారు. కానీ ఆ దేహం వయసు పెరిగిన తర్వాత అతని మాట వినలేదు. మద్యం అలవాటు వల్ల హూనమైపోతున్న శరీరానికి రిలాక్సేషన్ దొరుకుతుంది అనుకున్నారు. కానీ 45 వచ్చేసరికి యువకుడిగా ఉన్నప్పటికీ గాయాలు అన్ని తోడై అతడిపై యుద్ధం చేశాయి. ఒకసారి బైక్ పై దూకిన సమయంలో జరిగిన ప్రమాదంలో తన 2 కాలు పైభాగంలో బాగా గాయాలయ్యాయి. 49 వయసులో ఆ గాయాలు పెద్దవి కావడంతో 2 కాళ్లు పైనుంచి తీసేయాలని డాక్టర్స్ చెప్పారు. కాళ్లు తీసేయకపోతే చాలా ప్రమాదమని చెప్పినా కూడా ప్రభాకర్ గారు వారి మాట వినలేదు. 2 కాళ్లు తీసేయడం కంటే తన ప్రాణం తీసేయడం నయమని చెప్పారు. కానీ అదే క్రమంలో 2 కిడ్నీలు కూడా పాడవడంతో 2001 తుదిశ్వాస విడిచారు. ఏది ఏమైనా ఒక గొప్ప నటుడిని సినీ ఇండస్ట్రీ ఇప్పటికీ ఆయన స్థానాన్ని పోడ్చలేదని దక్షిణ సినీ పరిశ్రమ చెప్పుకుంటుంది. ఇక ఆయన భౌతికంగా మరెన్నటికీ తిరుగురాని దూర తీరాలకు వెళ్లినా ఆయన నటించిన చిత్రాలు, పోషించిన పాత్రలు ఎప్పటికీ ఆయన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.